అందరికీ నమస్కారం అండి. మనం చూస్తున్నది చిత్రాడబీర ఎంత బాగా వస్తుందో చూడండి. ఫ్లవరింగ్ అయితే సూపర్ వస్తుంది. మనం పాలినేషన్ చేయకుండా పర్లేదు, చాలా బాగా వస్తుంది. చూడండి చిత్రాడబీర మంచిగా కాయలు అయితే ఫుల్గా పడుతున్నాయి పందిరి మీద. అక్కడ కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి కాయలు అయితే. పూత అయితే సూపర్గా ఉంది. ఇక్కడ కూడా ఆకాకు కాయలు పడ్డట్టు పడ్డాయి. 1, 2, 3, 4, 5 అక్కడ ఒకటి 6 చూశారు కదా. ఇదండి చిత్రాడబీర. ఇంకా ఉన్నాయి పిన్నలు, లెక్క పెడదాం. అక్కడ కూడా చూడవచ్చు 1, 2 లోపలికి. ఇంకా కోతులు ఎత్తుకోకపోతే ఇంకా బాగుండు. చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి చిన్న చిన్న పిందల్లాగా ఉన్నాయి. ఇదంతా చిత్రాడబీర. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కకు అంతా పొలం ఉంటుంది. ఇక వీళ్ళేమో ఇటు కంచెలాగా వేసుకొని చెట్లు ఇట్లా వేసుకున్నారు. చూడండి బీరకాయ కానీ ఎప్పుడు కానీ ముట్టుకోవద్దు, ముట్టుకుంటే పెరగదు. ఓకే, ఇట్లా ఒక్కొక్కసారి పండుతాయి కదా. మనము మూడు తోబల మీద వేసి కొంచెం బూడిద చల్లితే అది జిట్టి అనేది వెళ్ళిపోతుంది. అది ఖచ్చితంగా పాటించాలి. ఓకే, చాలామందికి తెలియక ఇదేమైంది, దీనికి ఏం ద్రావణం ఏమంటారు కానీ అది కాదు విషయం. అది ఉంటుంది కొంచెం జిష్టి అనేది. ఇక్కడ అక్కడ కొమ్మల మీద కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా ఉన్నాయి లాత లాత బీరకాయలు, సూపర్గా ఉన్నాయి. మరి చిత్రాడబీర సీడ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, చూసి త్వర త్వరగా ఆర్డర్ చేయవచ్చు. ఉంటారండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రేర్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. ఓకే, 450 ప్లస్ దేశీ సీడ్స్, 25 వెరైటీస్ దుంప జాతులు, 25 వెరైటీస్ కటింగ్స్ మన దగ్గర ఉన్నాయండి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూసి ఆర్డర్ చేయవచ్చు.